రేపు మేడారం జాతర ప్రారంభం. వన జాతరకు తరలి వెళ్తున్న జనం మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక దేవతలు గద్దెలపై కొలువు తీరే గడియలు ఆసన్నమవుతున్నాయి. ఇప్పుడు అన్ని దారులు మేడారం వైపు దారి తీస్తున్నాయి. వనం జనంతో నిండిపోతుంది. ఇక రేపటి నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక దేవతలు గద్దెలపై కొలువు తీరే గడియలు ఆసన్నమవుతున్నాయి. ఇప్పుడు అన్ని దారులు మేడారం వైపు దారి తీస్తున్నాయి. వనం జనంతో నిండిపోతుంది. ఇక రేపటి నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. మేడారం జన గుడారంగా మారిపోయింది. భక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మాఘశుద్ధ మంచి గడియలు వచ్చేశాయి. ఆదివాసి ఆచారాల సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే మహాజాతర కోసం మేడారం ముస్తాబయింది. వరంగల్కు 110 కిలోమీటర్ల దూరంలో మేడారం కీకారణ్యంలో ప్రతి 2 ఏళ్లకోసారి జాతర జరుగుతుంది. ఈ నెల 21 నుంచి 24 వరకు జాతర నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 21వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, కొత్తగూడెం మండలం పూనుగుడ్ల నుంచి పగిడిగిద్ద రాజును, తాడవాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజును గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు. 22వ తేదీన సమ్మక్కను చిలకలగుట్ట నుంచి ఆదివాసి ఆచారాల సాంప్రదాయ ప్రకారం తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతలు వన ప్రవేశం చేస్తారు. ఈ 4 రోజులు మేడారం జనారణ్యంగా మారిపోతుంది. సమ్మక్క సారలమ్మ ఆగమనంతో మొదలుకొని దేవతలను గద్దెల వద్ద ప్రతిష్ఠించడం, వన దేవతల పూజలు, వన ప్రవేశం వంటి ఘట్టాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయి. ఈసారి జాతరకు అన్ని తానే ఏర్పాట్లు చేశారు స్థానిక మంత్రి ఆదివాసి బిడ్డ సీతక్క. ఉచిత బస్సు పథకం తర్వాత పెద్ద ఎత్తున మహిళలు జాతరకు తరలి వస్తారని అంచనా వేస్తున్నామని, వాళ్లకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ ఎండి సజ్జనారు తెలిపారు. మన దేవతలు జాతరకు జనం తరలి వెళ్తున్నారు. ఇప్పుడు జనంతో వనం నిండిపోయింది. వరంగల్ జిల్లా వర్ధనపేట బస్సు నిలయంలో మేడారం వెళ్లే భక్తులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. మహాజాతర నేపథ్యం భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అప్రమత్తమై పలు సూచనలు చేశారు. చిన్నపిల్లలు, ఆభరణాలు, డబ్బు వంటి విలువైన వస్తువులు సంరక్షణతో పాటు ప్రధానంగా భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తను వారికి వివరించారు. లక్షలాది మంది తరలి వచ్చే మేడారం జాతరకు ప్రైవేటు వాహనాల్లో వెళ్ళి ప్రమాదాలకు గురిగాకుండా ఉండాలని, సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని మేడారంకి వెళ్లే భక్తులకు ఈ సందర్భంగా పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది విజ్ఞప్తి చేశారు.